నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ న్యూస్ స్వప్న. ఏపీ రాజకీయాల్లో కులకలం రేపుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో కాపుల చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి. దీంతో సమీకరణాలు, చేరికలు మారిపోతున్నాయి. ఏ గట్టున ఎవరున్నారో తెలియని అయోమయం ఏర్పడింది. ఇప్పటి వరకు కాపు నేతలకు సీఎం పదవి దక్కకపోవడంపైనే చర్చ మొత్తం సాగుతుంది. నిన్నటి వరకు వైసీపీ నేతగా గుర్తించిన కాపు నేత ముద్రగడ సెకండ్ ఇన్నింగ్స్పై సర్వత్రా చర్చ కొనసాగుతుంది. మరోవైపు క్రికెటర్ అంబటి రాయుడు జగన్ పార్టీకి జై కొట్టిన కొద్ది రోజులకే బాయ్ బాయ్ చెప్పేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి నడిచేందుకు ఆయన రెడీ అయిపోయారు. ఇక ఏపీలో కాపు రాజకీయాలు ఒక విధంగా కాకరేపుతున్నాయనే చెప్పాలి. కేవలం కాపు రాజకీయాలు మాత్రమే కాదు, ఇప్పుడు చూసుకున్నట్లయితే మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కూడా రాజీనామా చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అలాగే బాలినేని కూడా స్టీల్ అపాయింట్మెంట్ అయితే దొరకట్లేదు, ఆయన మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది. మాగుంట పరిస్థితి ఏంటి అనేది తెలియడం లేదు. ఎటు చూసినా కానీ, ఎక్కడ చూసినా కానీ వైసీపీ మొత్తం కూడా అల్లకల్లోలమైన పరిస్థితులు అయితే మనకి ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇదే అంశం గురించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి డిబేట్లో మనకు చంద్రగిరి యేసురత్నం గారు ఉన్నారు, వైసీపీ ఎమ్మెల్సీ. అలాగే మనకి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రజనీ గారు ఉన్నారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు ఉన్నారు. మరి కాసేపులో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు గారు జాయిన్ అవుతారు. మాణిక్యరావు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ముందుగా యేసురత్నం గారు, యేసురత్నం గారు, వైసీపీలో వలసలు ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు అసంతృప్తి తారాస్థాయికి చేరుతుంది. వైసీపీలో ఒకరి తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వికెట్ల మీద వికెట్లు పడిపోతూనే ఉన్నాయి. పార్టీతో సహా సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కూడా రాజీనామా చేశారు అన్నట్లయితే మనకి సమాచారం అందుతుంది. అలాగే బాలినేనికి కనీసం అంత చనువు ఉండి ఎప్పుడు పడితే అప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలిసి బాలినేని కూడా 3 రోజుల నుంచి విజయవాడలో మకాం వేసి హోటల్లో కూర్చొని చుట్టూ తిరుగుతున్నప్పటికి కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి వైసీపీలో కనిపిస్తుంది. ఎందుకు, ఏం జరుగుతుంది, ఇంత కల్లోలానికి కారణం ఏంటంటారు? దీనిలో అందరికి, ప్యానెల్లో ఉన్న అందరికి, పెద్దలందరికీ కూడా నమస్కారం. మరి 24/7 వ్యూవర్స్ అందరికి కూడా నమస్కారం అమ్మా. నమస్తే అండి. ఇందులో మనం అంత ఆందోళన పడాల్సినంత ఇది మాకేం అనిపించట్లేదమ్మా. ఎందుకంటే ఇది సహజం. ఎందుకంటే మా నాయకుడు మొదటి నుంచి కూడా మరి చెప్పేదానే ఈ రోజున మరి పరిస్థితులను బట్టి ఇంప్లిమెంట్ చేయటం. ఈ ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమంలో చూసినట్టయితే సామాజిక పరంగా ప్రాంతాల దృష్టిలో పెట్టుకొని మరి అక్కడ ఉన్న అన్ని విధాలు ఆలోచించేసి కొన్ని మార్పులు చేర్పులు చేసిన మరి పిమ్మట ఇట్లాంటి చిన్న చిన్నవి జరగటం అనేది ఇది అదే పెద్ద రాజకీయంలో పెద్ద విశేషమేం కాదమ్మా. అయితే మీరన్నట్టుగా మరి కొంతమంది వైసీపీ నుంచి పలోమని పోతున్నారు అనేది అది చూసినట్టయితే నిన్న ఒక పేరుగాంచిన మరి విజయవాడ ఎంపీ గారు కేసిన నాని గారు మరి నిన్న పార్టీలో జాయిన్ అయిన సంగతి కూడా ఒకసారి శ్రోతలందరికీ అక్కడ మీకు అందరికి కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇలాంటి ఎలక్షన్స్ వచ్చినప్పుడు సర్వసాధారణంగా ప్రతి పార్టీలో జరిగేయే కానీ కొత్తగా వైసీపీలోనే జరుగుతున్నాయని చెప్పడానికి ఏమాత్రం అవకాశం లేదని నేను చెప్తున్నాను అమ్మా. ఓకే అండి, ఓకే అండి. కాకపోతే ఎక్కడో ఇప్పుడు కేసినేని నాని ఎంపీ ఒక్కరే అయితే ఇక్కడ రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ వైసీపీలో చూసుకున్నట్లయితే మనం ఒకసారి లిస్టు చూద్దాం. ప్రజెంట్ ఎవరెవరు పార్టీని వీడిన నాయకులు ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాము. ఇటీవల ఆడ రామకృష్ణారెడ్డి, అలాగే సంజీవ్ కుమార్ ఎంపీ, అలాగే గన్నవరం చెందిన ఎర్లగడ్డ వెంకట్రావు, ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళని సస్పెండ్ చేసినప్పటికీ కూడా వైసీపీ నాయకులే వీళ్ళు. ఆళ్ళ రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి, శ్రీధర్ రెడ్డిని సస్పెండ్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం పార్టీలో లేరు కాబట్టి నాయకులు బయటకు వచ్చినట్లే. అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, రామచంద్ర ఎమ్మెల్యే అంబటి రాయుడు, క్రికెటర్ అంబటి రాయుడు, తిరువురు ఎమ్మెల్యే ఇప్పుడు రీసెంట్గా ఈ రోజు జరిగింది తిరువురు ఎమ్మెల్యే రక్షణ్ నిధి కూడా రాజీనామా చేస్తూ ఉన్నారు. సీతారా సుధాకర్ ఎమ్మెల్యే, సుబ్రహ్మణ్య బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతం రాజు సుబ్రహ్మణ్యం, అలాగే వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్సీ, వంశీకృష్ణ యాదవ్. బాలినేనికైతే ఇంకా అపాయింట్మెంటే లేదు, ఇంకా మాగుంట పరిస్థితి ఏంటి అనేది తెలియదు, ఎంతమంది ఈ బాటలో ఇంకా ఉన్నారనేది తెలియదు. మొత్తంగా ఇంతమంది ఒకటేసారి బయటికి రావడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మాణిక్యరావు గారు? నమస్కారం మేడం. నమస్కారం. ఈరోజు నా వాయిస్ వినిపిస్తుందండి? క్లియర్గా ఉందండి, మాట్లాడండి. మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలు సుబ్బారావు గారు, యశరత్న గారు, రజనీ గారు, వీక్షకులు అందరూ కూడా నమస్కారం అండి. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ప్రభుత్వం కానీ పార్టీ కానీ మునిగిపోయే నావలాగా ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఆ నావని తయారు చేసేటప్పుడే ఆ నావకి ఉండాల్సినటువంటి లక్షణాలతో చేయలేదు. ఒక రాజకీయ పార్టీ పెట్టటమే ఒక దురుద్దేశంలో నుంచి పెట్టినటువంటి పరిస్థితి, కొన్ని మరణాలని కొన్ని హత్యల్ని ఆధారంగా అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. తర్వాత అతని వ్యక్తిత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా కనీసం ఒక అభివృద్ధి కానీ లేకపోతే అందరినీ ప్రజాస్వామ్యబద్ధంగా చూడటం కానీ విలువలు పాటించడం కానీ ఇలాంటివి ఏమీ లేకుండా కేవలం ఒక నియంతృత్వ ద్వారంతో ఇప్పటి వరకు నడిపినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు గానో మంత్రులు గానో ఎంపీలు గానో ఉన్నారు కాబట్టి తమ పదవులకు ఎక్కడ నష్టం వస్తుంది అని చెప్పేసి ఇంతకాలం భరించారు. ఈ రోజు కనుక మీరు వాళ్ళు చూస్తా ఉంటే మొట్టమొదటి రోజే రఘురామ కృష్ణరాజు గారు బయటకు వచ్చేటప్పుడు 2 నెలల్లోనే ఇంత దారుణం ఏంటి, కలెక్టర్లకు చెప్పినా ఇంకొకరికి చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు, మొత్తం ప్రజా వ్యతిరేకమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది, దోపిడీ మొదలైందని ఆయన చెప్పారు. ఆయన ఆ మాట చెప్పినందుకే ఆయన్ని విపరీతంగా కొట్టడం, ఆయన మీద కేసులు పెట్టడం, ఆయన ఈ రోజు కూడా హైదరాబాద్ నుంచి కానీ ఢిల్లీ నుంచి కానీ ఇక్కడికి రానిచ్చేటువంటి పరిస్థితి లేదు. అట్లాగే చాలా మంది సీనియర్స్ వీటన్నిటిది కూడా అబ్జర్వ్ చేస్తూ ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాట్లాడారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్నటువంటి వాళ్ళ బాధ కానీ ఆవేదన కానీ జగన్మోహన్ రెడ్డి తత్వాన్ని కానీ ప్రశ్నించడానికి సిద్ధపడ్డారు. అందుకనే మొత్తానికి వచ్చేస్తా ఉన్నారు. ఎంపీ నిన్న మాట్లాడారు, హేమంత్ సంపత్ కుమారు ఎంపీ ఏం మాట్లాడాడు చూసి బీసీలు మొత్తాన్ని కూడా కేవలం బానిసలుగా చూస్తా ఉన్నారు. కేవలం నేను ఎంపీ అయితే నాకు 2 సార్లు మాత్రమే అపాయింట్మెంట్ వచ్చింది, అది కూడా వెళ్ళి ముఖం చూసి రావడం కోసమే, ఒక్కటి కూడా మాట్లాడేటువంటి అవకాశం లేదు, మా దగ్గర పదవులు మాత్రమే ఉన్నాయి, ఈ పవర్ ఎట్టి పరిస్థితిలో కూడా మా దగ్గర లేదని చెప్పేసి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. లక్ష్మణ్ రెడ్డి మాట్లాడాడు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎట్లాంటి వ్యక్తి, అతనికి నమ్మిన పట్టు, అతని కుటుంబానికి దగ్గర సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, అతను నేర వ్యూహాలన్నీ కూడా అమలు చేసినటువంటి వ్యక్తి, తన తరఫున కేసులు వేసినటువంటి వ్యక్తి, చాలా యుద్ధం చేసినటువంటి మనిషి, అలాంటి మనిషి కూడా ఈ రోజు బయటకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తత్వం మంచిది కాదు, అవసరమైతే నేను కాంగ్రెస్ లోకైనా వెళ్తా, అతని దగ్గర ఉండదని చెప్పేసేటువంటి పరిస్థితి. వేరే విధేయుడు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి, అతని పరిస్థితి ఏంది, అత్యంత సీనియర్ ఆను రామకృష్ణ ఆను బ్రదర్స్ ఆను రామకృష్ణారెడ్డి గారు, ఆ ఇలాంటి వాళ్ళందరూ రామనారాయణ రెడ్డి గారు ఈ రోజు బయటకు ఆను రామనారాయణ రెడ్డి గారు చాలా సీనియర్ ఆర్థిక శాఖ మంత్రిగా కూడా చేసినటువంటి వ్యక్తి, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు పొలవరి బయటకు వస్తా ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది మా యశ్వంత్ గారు చెబుతా ఉంటే, ఇది చాలా సహజం అని. మీరు రాజకీయాల్లో చాలా కాలం నుంచి ఉండుంటారు యశ్వంత్ గారు, అట్లాగే రాజకీయాలు దగ్గర నుంచి కూడా చూసి ఉంటారు, రాజకీయాల్లో ప్రస్తుతం కూడా కీలకంగా మీరు చేస్తా ఉన్నారు, ఇది సహజంగా జరిగిందా? మీరు చెప్పినట్టు ఒక పార్టీలో ఒక వ్యక్తిలో ఇద్దరు వ్యక్తిలో వెళ్తారు, ఏది తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు కేసీఆర్ నారీ గారు వెళ్ళినట్టుగా అది సహజం. అంటే ఇది అసహజమైనటువంటి క్రియలు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి రాజకీయాల్లో అసహజమైనటువంటి అసాంఘిక సంఘటనలు జరిగినాయి, అసహజమైనటువంటి ఇప్పుడు బదిలీలు జరుగుతూ ఉన్నాయి. బదిలీలు కూడా ముఖ్యమంత్రులు లేకపోతే ఒక పార్టీలో వాళ్ళు చేసినటువంటిది ఈ రోజు వరకు ఎక్కడ కూడలేదు, అవి కూడా అసహజంగా జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి అందుకని నేను ఏమంటా ఉన్నానంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ సిపి మునిగిపోయేటువంటి నావా, ఎవరు కూడా మిగిలినటువంటి పరిస్థితి, ఎవరు కూడా వైఎస్ఆర్ సిపిలో ఉండలేరు, ఆత్మగౌరవం ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉండలేరు, అభివృద్ధిని కాంక్షించేటువంటి వాళ్ళు అక్కడ ఉండలేరు, కేవలం నేరగాళ్ళు లేకపోతే వాళ్ళ అవసరాలకి ఉండేటువంటి వాళ్ళు మాత్రం తప్ప అక్కడ ఎవరు ఉండలేనటువంటి పరిస్థితి మేడం. ఓకే అండి, ఓకే మారికరావు గారు ఒక నిమిషం ఉండండి. రజని గారు, రజని గారు, టోటల్ గా రాజకీయాలు, ఏపీ రాజకీయాలన్నీ కూడా ప్రస్తుతం కాపు ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారి చుట్టూ తిరుగుతుంది. కాపు సామాజిక వర్గాల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు. నిన్న మొన్నటి వరకు ముద్రగడ జనసేన నాయకులని కలిశారు, అలాగే టీడీపీ నాయకులను కూడా కలుస్తూ ఉన్నారు. మొత్తానికి చూసినట్లయితే నిన్న మొన్నటి వరకు వైసీపీలో జాయిన్ అవుతారు అంటూ కూడా ఒక ఊహాగానాలు వినిపించినప్పటికీ ముద్రగడ సెకండ్ ఇన్నింగ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రస్తుతం అయితే రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారిందని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవటం కానీ టీడీపీ అధినేతలను కలవటం కానీ చర్చనే అంశమైంది. అసలు ముద్రగడ ఎందుకు కలిశారు, ఎప్పుడు పార్టీలో జాయిన్ అవబోతున్నారా, దానికి సంబంధించిన సంకేతాలు ఏమైనా ఉన్నాయంటారు? మేడం, ముఖ్యంగా పార్టీ నుంచి మాకు వచ్చిన సమాచారం అయితే నిన్నటి రోజు అంబటి రాయుడు గారు కలిశారు, పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా పలకరించారు, స్పందించారు అనేది మీడియా ముఖంగా బయటకు వచ్చింది. ముద్రగడ గారి గురించి ఇప్పుడే నేను పార్టీ ఆఫీస్ కి ఫోన్ చేశాను.
సార్ ఆయన పార్టీలోకి రాబోతున్నారా, మన పార్టీలో నుంచి ఏమైనా చర్చలు జరుగుతున్నాయా, లేకపోతే ఆయన ఏమన్నా కబుర్ చేశారా, లేకపోతే మనం ఏమన్నా కబుర్ చేపించామంటే అటువంటి విషయ సమాచారం ఇంకనూ ఏమీ రాలేదమ్మా. అది సో ముద్రగా రావడం అనేది కూడా ఒక పెద్ద టాస్క్. అదే రకంగా మేము అనుకుంటే ఏంటంటే ఊహాగానాలండి, ఎందుకంటే నిన్న మొన్నటి దాకా ఈ అంబట్ రాయుడు గారు ఎప్పటి నుంచో డౌటేనండి, ఎందుకంటే ఆయన పార్టీ కండువా కప్పుకున్న 10 రోజులకే సో వైసీపీ అంటే ఏంటని తెలుసుకున్నారు. అదే రకంగా వైసీపీ ఒకవేళ టికెట్ ఇచ్చి సీట్ ఇచ్చినా సరే ఓట్లు వేసేటటువంటి కాపులు అందరూ కళ్యాణ్ గారు వెనకాల వెళ్ళిపోయారు, జనసేన పార్టీ ఆధీనంలో ఉన్నారు కాబట్టి సీటు పార్టీ ఇచ్చినా ఏది వైసీపీ పార్టీ ఇచ్చినా గెలుపాలి అంటే కాపుల ఓట్లు కావాలి, కులం బలం ఉండాలి. సో అది లేదనుకున్నాడా, లేకపోతే పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆదర్శ భావాలు అభ్యుదయ భావాలు నచ్చి వచ్చాడా, లేకపోతే వైసీపీ కుట్ర కోణం తెలుసుకొని వచ్చాడా అనేది మనకు తెలియదు అండి. ఆయన ఇన్నర్ సైడ్ ఆఫ్ రీడింగ్. సో ఎనీవే ఆయన వచ్చారు, కలిశారు, ఐ హార్ట్లీ వెల్కమ్. సో అదే రకంగా ముద్రగడ గారు, ఎవరు ఈ ముద్రగడ గారు, ఎక్కడి నుంచి వచ్చారు, రంగా గారి అనుచరులు. రంగా గారు ఉండగా ఆయన వెనకాల ఉండేటటువంటి ఒక గళం అనమాట, వీళ్ళంతా ఒక దళం లాంటిది. సో ఏదైతే ఆయన అంటే చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నారా, లేకపోతే నిజంగా వీళ్ళకి పోరాడే పటిమ ఉందా, వీళ్ళు వీరులా సూరులా మాకైతే తెలియదండి. ఎందుకంటే మాకేం చేశారు అనేది మేము అడుగుతాం. ఒకడు వీరుడు అయ్యాడు అనుకోండి, సపోజ్ పొట్టి శ్రీరాములు అమరవీరులు ఏం తెచ్చారు, ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చారు, మరి మా ముద్రగడ బాబాయ్ గారు ఏం తెచ్చారో మాకైతే తెలియదు. సరే కాపు రిజర్వేషన్ గురించి పోరాడారు, స్వాతంత్ర ఉద్యమం కోసం మహాత్మా గాంధీ గారు కూడా పోరాడండి, వచ్చే వరకు పోరాడారు, వచ్చిన వరకు మరి వీరు ఎందుకు మధ్యలో ఆపేశారు. ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందులు లేకపోతే ఉద్యమం ఎందుకు అవుతుంది. అవతల వాడు బూతులు తిడతాడు, కుటుంబాన్ని తిడతాడు, అడ్డగిస్తాడు, ఆపుతాడు. నీకు పటిమ ఉంది కదా, నువ్వు ఆపకూడదు కదా, నువ్వు చివరి వరకు రిజర్వేషన్ గురించి పోరాడి ఉండాలి కదా. బహుశా ఇప్పుడున్న నేతలలో గాని ఇప్పుడున్న నాయకుల్లో గాని కాపుల కోసం పోరాటాలు చేసి ఉద్యమాలను నడిపించిన నాయకులు అయితే ముద్రగడలాగా ఇతను ఉన్నారని చూపించడానికి మరొక వ్యక్తి లేరు అన్నది వాస్తవం. దాన్ని ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. ఉద్యమ నేతగా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాంటి ముద్రగడ ఏం చేశారు, మధ్యలోనే ఉద్యమాన్ని ఆపేసినప్పటికీ కొన్ని పరిస్థితుల కారణాల వల్ల ఆయనకున్న ఫేమ్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది, కొంతలో కొంతైనా సరే కంటిన్యూ అవుతుంది, కాదంటారా? ఆ కంటిన్యూ అయితే మరి ఆయన పోటీ చేసిన స్థానాల్లో ఆయన ఎందుకు ఓడిపోయారు, వంగ గీత గారి మీద ఎందుకు ఓడిపోయారు అంటే ఒకప్పుడు ఉంటుందండి, రంగా గారు వచ్చిన మూమెంట్, ఆయన చనిపోయిన మూమెంట్, ఆ కోపం కసిలో కాపులందరూ మా నాయకులందరూ ఎవరి నుంచి ఉంటే వాళ్ళని గెలిపించుకుంటాం, కులాన్ని గెలిపించుకుంటాం అనే తాపత్రయంతో అప్పట్లో ముద్రగడ గారిని, కన్నా గారిని, తర్వాత ఈ ఆయన ఓడి చనిపోయిన తర్వాత గెలిచిన వాడే అంబటి రాంబాబు గారు వీళ్ళందరూ. సో కులం పేరు చెప్పి కాయలమ్ముకున్న వాళ్ళు వీళ్ళందరూ అప్పుడప్పుడు రంగగారి బొమ్మ వేసినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా చెప్పుకుంటారు, ఆయన ఆదర్శాలతో ముందుకెళ్తాం, ఆయన వల్లే మేము ఎమ్మెల్యే అయ్యాలని కూడా చెప్పుకుంటారు, ఎందుకంటే అది వాళ్ళ విజ్ఞత. సో ఈ రకంగా ఏం చేశారా ఏం చేయలేదా కాదండి. ఇన్ని రోజుల నుంచి ఒక వ్యక్తి ఒంటరిగా పోరాటం చేస్తుంటే ఒక కాపు కులస్తుడైతే ఇప్పుడు వరకు నిద్రపోయారా ముద్రగడ గారు? ఒక వ్యక్తి రెండు చోట్ల ఓడిపోయి ఉంటే నీ వెనకాల నేనున్నాను, నీ కులం బలం చూపిస్తానండి రావాలి కదా మా నాయకుడితో పాటు, రాలేదే కష్టకాలంలో రాలేదే? ఈ రోజు పార్టీ ఘన విజయం చేకూరబోతుంది, ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుందంటే వాళ్ళ కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం వస్తున్నాడా, లేకపోతే మరి దేనికి వస్తున్నాడో మాకు తెలియదండి. కానీ ఆయన ఏ ఉద్దేశంతో వచ్చినా అందరూ వాడేది సంస్కారవంతమైన సబ్బు కాబట్టి అన్ని పార్టీలు ఎవరు వచ్చినా పార్టీ డోర్లు ఓపెన్ చేస్తారు, స్వాగతిస్తారు, పార్టీలు అపరిమితమైన మర్యాదతో వాళ్ళని స్వాగత సత్కారాలతో స్వీకరిస్తారు. అది ఒక అభ్యుదయ భావన. ఖచ్చితంగా వారు విజ్ఞప్తి అంటే కష్టకాలంలో పార్టీకి ఎంతవరకు ఉపయోగపడ్డాం, కులంలో ఒక నాయకుడు ఒంటరిగా వెళ్తున్నాడు, ఒకసారి రంగా గారిని అదే వయసులో మనం కోల్పోయామే, ఈ వ్యక్తి ఒంటరిగా పోరాడుతున్నాడు, ఎంతవరకు శ్రేయస్కరం, ఎంతవరకు కాపులో కుల పెద్దలందరూ నీ వెనకాల మేము ఉన్నాం పవన్ కళ్యాణ్ నువ్వు ముందు వెళ్ళినైనా మేము చూసుకుంటాం అనే వాళ్ళు ఉన్నారా? ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లో కాపులు ఎక్కడుంటే అక్కడే ప్రభుత్వం ఫామ్ అవుతుంది, అది ఏ ప్రభుత్వం అయినా, అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అయినా, ఇప్పుడు రాబోయే టీడీపీ ప్రభుత్వం అయినా, 2014 ఎలక్షన్ అయినా. సో కాపులు ఎప్పుడు రాజకీయాల్లో పెద్దన్న పాత్ర పోషిస్తారు, పోరాడే పటిమ, ఏ గొడవ జరిగినా ముందుండి నిలబడగల నాయకులే మా కాపులండి. సో ఖచ్చితంగా ఈ రోజు ముద్రగడ గారు వచ్చినా, అంబటి రాయుడు గారు వచ్చినా, రేపటి రోజు అంబటి రాంబాబు అన్నయ్య వచ్చినా స్వాగతిస్తామండి. ఎనీవే కాపులు పెద్దన్న పాత్రతో ఈసారి రాష్ట్ర ఎలక్షన్స్ లో ప్రభుత్వాన్ని ఫామ్ చేయడంలో మా వంతు బాధ్యతగా మా అన్న ఇచ్చిన ఆదేశాన్ని సరసావహిస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తారు. ఓకే రజనీ గారు, ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. కోటేశ్వరరావు గారు, టోటల్గా ఏపీ రాజకీయాలు కులం చుట్టూ తిరుగుతున్నాయి. కేవలం ఈ ఎలక్షన్స్లో కాదు, గత ఎలక్షన్లో చూసుకున్నా కానీ అదే పరిస్థితి. కుల సమీకరణాలు, సామాజిక సమీకరణాలు మొత్తంగా చూసుకొని
ఒకే దాని మీద అన్ని పార్టీలు ఫోకస్ చేసినాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది, కాపులను ముఖ్యంగా ఫోకస్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు రజనీ గారు చెప్పినట్లు మనం చూసినట్లయితే ముద్రగడ జనసేనలోకి వస్తారంటే వదిబాబే అన్నట్లుంది, ఎందుకో తెలియదు. మొత్తానికి మరి ఎందుకు ఇవన్నీ కూడా, కేవలం 20% ఉంది ఓటింగ్ శాతం 20% ఉంది ఏపీలో కాపుకి సామాజిక వర్గానికి సంబంధించి. మిగిలిన వాళ్ళందరూ కూడా అన్ని సామాజిక వర్గాలు 80% ఆటోమేటిక్గా ఉంటాయి. కేవలం కాపు మీద ఇంత ఫోకస్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారేమో తాను తన పార్టీ కాపుల పార్టీ కాదు అనేమో ఆయన స్పష్టంగా చెప్తారు. మరి ఆ పార్టీ ప్రతినిధి రజనీ గారేమో కాపుల పార్టీ అన్నట్టుగా మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. ఒకవేళ నాకు అర్థం కాకపోతే నేను సరి చేసుకుంటాను. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక కుల పార్టీ అనేటువంటిది ఎక్కడ ఇంతవరకు అధికారానికి వచ్చినటువంటిది చరిత్ర ఎక్కడ లేదు. కులం అనేటువంటిది రాజకీయాల్లో లేదా అంటే పనిచేస్తున్న మాట వాస్తవం, అది దానికి ఉండేటువంటి పరిమితులు దానికి ఉంటాయి. ఇప్పుడు కాపులంతా కేవలం పవన్ కళ్యాణ్ గారి వెనకాలే లేరు, అదేవిధంగా కమ్మోళ్ళంతా కేవలం తెలుగుదేశం వెనకాల కానీ లేదా రెడ్డి సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల కానీ లేదు అన్నది మనం గమనించాలి. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ రాజకీయాలు ఉంటాయి, వాళ్ళ వాళ్ళ వివిధ భిన్నమైనటువంటి చారిత్రక నేపథ్య కోణంలో వాళ్ళ వాళ్ళ లాయల్టీస్ అనేటువంటివి వివిధ పార్టీలకు ఉంటాయి. అందుకని ఒక కుల ప్రాతిపదికన కనుక పవన్ కళ్యాణ్ గారిని ఆ స్థాయికి కుల నాయకుడి స్థాయికి కనుక ఆయన్ని పరిమితం చేసేట్లయితే ఆయనకు భవిష్యత్తులో కూడా భవిష్యత్తు ఉండదు, రాజకీయ భవిష్యత్తు అనేటువంటి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అందుకని కుల దృష్టి అనేటువంటి దానికి అసేపు పక్కన పెట్టేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక చూసినట్లయితే ఇవాళ మీరు పెట్టినటువంటి అంశం కాపులు రాజకీయాలు అనేటువంటి పెట్టారు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు, నేను చెప్తున్నా ముద్రగడ పద్మనాభం గారికి రంగా గారికి ఎటువంటి సంబంధము లేదు, లేదా రంగా గారి వల్ల ముద్రగడ పద్మనాభం రాలేదు. ముద్రగడ పద్మనాభానికి ఒక కుటుంబ నేపథ్యం ఉన్నది, ఆయన తండ్రి తూర్పుగోదావరి జిల్లాలో ఆ కుటుంబానికి ఉన్నటువంటి నేపథ్యం, ఆ నేపథ్యం నుంచి ముద్రగడ అనేటువంటి ఆయన తూర్పుగోదావరి జిల్లాలో ఒకప్పుడు బలమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు తప్ప రంగా గారిని చూసి ఆయన రాలేదు అనేటువంటి ముందు మనం తెలుసుకోవాలి. సరే, అనేక మంది రంగా గారిని పెట్టుకొని గెలిచిన వాళ్ళు ఉంటారు, లేకపోతే రంగా గారి పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్న వాళ్ళు ఉంటారు, కానీ ముద్రగడ పద్మనాభానికి అటువంటి నేపథ్యం లేదు అనేది గమనించాలి. తర్వాత రంగా గారి పేరు ఉపయోగించుకున్నారా అంటే అది వేరే అంశం. ఇక్కడ ముద్రగడ గారికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఆయనకు ఒక స్థిరత్వం అనేటువంటిది లేదు, ఒక మంకుపట్టు. రాజకీయాల్లో మంకుపట్లు అనేటువంటివి పనిచేయవు. ఎందుకంటే ఇంట్లో మంకుపట్టు పట్టే ఇంట్లో వాళ్ళు కూడా పిల్లల్ని మంకుపట్టు పట్టారనుకోండి, అది స్మృతి మించితే వదిలేస్తారు. ఇప్పుడు రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం గారి పరిస్థితి అదే అయింది. ఈయన మంకుపట్టు పడతాడు, తను పట్టుకున్నటువంటి కాదు, కుందేలకు మూడే కాళ్ళు అంటారు అని వదిలేసి, ఎవరికి వాళ్ళు వదిలేసి ఇవాళ ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఒంటరిగా మిగిలిపోయారు. ఒక పెద్దగా ఉండొచ్చు, ఒక పెద్దగా గౌరవించవచ్చు వ్యక్తిగతంగా, అది వేరే అంశం. కానీ ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి స్థితిలో ఆయన లేరు. ఎందుకంటే ఆయన ఓడిపోయినటువంటి తీర్థన్యులు కూడా ఆ నియోజకవర్గంలో చూశాం. అయితే ఎందుకైనా మంచిది, ఏ ఒక్కరినైనా మనం ఎందుకు వదులుకోవాలి అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ముద్రగడ గారిని తమ వైపు లేకునేందుకు చూశారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే నాకు తెలిసినంత వరకు మీరు మాకు మద్దతు ఇవ్వడం తప్ప మేము మీకు సీట్ ఇస్తామనేటువంటి గ్యారంటీ ఏమి లేదని చెప్పేసి వాళ్ళు అక్కడ ఆయనకి స్పష్టం చేశారని. అందువల్లనే గత 2 రోజులుగా ముద్రగడ పద్మనాభం గారి దగ్గరికి జనసేన ప్రతినిధులు కానీ లేదా ఇతర కాపుకుల పెద్దలు కానీ వెళ్ళి ఆయన్ని ఏదో విధంగా జనసేనకో లేకపోతే తెలుగుదేశానికి మద్దతుగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టు చెప్తున్నారు. కానీ మొత్తం మీద దానివల్ల అదనంగా వచ్చేటువంటి లబ్ధి అనేటువంటిది ఉండకపోవచ్చు అనేటువంటిది నా అభిప్రాయం. ఇక కాపు సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు వివిధ ప్రాంతాల్లో మనం చూసాం. ఇప్పుడు చేగొండ హరిరామ్ జోగయ్య గారు ఏ విధమైనటువంటి లెటర్ రాశారో, అది ఎప్పుడు రాశారో కూడా మనం చూసాం. అందుకని ఆ ప్రాతిపదిక కనుక అయ్యేట్లయితే కొత్త కొత్త సమస్యలు జనసేన పార్టీకి కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కనుక ఇవాళ దానికి భిన్నంగా అంటే ఒక కులానికి అతీతంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి
ఇవాళ ఏ రాజకీయ పార్టీకైనా ఉన్నది. అది ఆరోగ్యకరమైనటువంటి రాజకీయం అవుతుంది. విధానాలు వేరే ఉండొచ్చు, వైసీపీ తోటి లేదా తెలుగుదేశం తోటి జనసేన తోటి విభేదించేటువంటి అంశాలు ఉండొచ్చు, కానీ కులాలకి మతాలకు అతీతంగా ఉంటేనే అది సరైనటువంటి రాజకీయం అవుతుంది. ఇవాళ ఆ విధంగా చూసుకున్నప్పుడు అట్లా ఎవరైనా ప్లేటు ఫిరాయించి కుల ప్రాతిపదికన వచ్చేట్లయితే వాళ్ళకి ఎదురు తప్పులు తగిలినా కానీ ఆశ్చర్యం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి జరిగింది అదే కదా. మొత్తం కులం బలం ఉంటుంది అనేటువంటి ధీమా ఆయనలో కూడా 2019లో ఉన్నది. కానీ ఆ కులం బలం అనేటువంటిది ఎలాంటి ఫలితాలు ఇచ్చిందో, ఆ వ్యతిరేకమైనటువంటి ఫలితాలతోటి 5 ఏళ్ల పాటు ఆయన ఏ విధంగా ప్రత్యర్థుల నుంచి, రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఎలాంటి విమర్శలు ఎదుర్కొంటున్నారో కూడా మనం చూసాం. అందుకని కులం రక్షించదు, విధానాలు, అధికార పక్షం మీద చేసేటువంటి ఆందోళనలు ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి చర్చనీయ అంశాలుగా ఉండాలనేది నేను చెప్పదలుచుకుంటాను. ఓకే కోటేశ్వర గారు, ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. యేసురత్నం గారు, వైసీపీ ప్రభుత్వం ఏవైతే నిర్ణయాలు తీసుకోకూడదో ఎలక్షన్స్ ముందు అదే నిర్ణయాలు తీసుకుంది, అదే ఇప్పుడు అసంతృప్తికి కారణంగా. ఏదైతే Y0 Y75 అనే నినాదంతో వైసీపీ ముందుకెళ్తుందో, అసలు టోటల్గా ఎవరైతే ఉన్నారో రాబోయే కొన్ని రోజుల్లో అక్కడ కనీసం నిలబెట్టడానికి వ్యక్తులు కూడా లేని పరిస్థితికి, అంటే ఖాళీ అయిపోతుంది వైసీపీ అనేది వినిపిస్తూ ఉంది. మరి Y0 Y75 అయిపోతుందా, లేకపోతే టోటల్గా మరి ఈ చేరికలు లేకపోతే ఈ అసంతృప్తులు ఈ సెగలన్నీ కూడా టోటల్గా వైసీపీ ఖాళీ అవుతుందా? దీంట్లోకి వచ్చే ముందు మా సోదరుడు మాణిక్యాలరావు గారు ఇందాక చెప్పారు, ఈ పార్టీ నుంచి ఇంతమంది ఎంపీలు ఇంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, దానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వక లేకపోతే అట్లా ఇట్లా అని చెప్పారు. దానికి ఈరోజు మరి మనం పేపర్ చూసినా ఏ టీవీ చూసినా కానీ మరి సుమారుగా 10 సంవత్సరాల నుంచి టీడీపీలో ఉన్న నాని గారు ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు, చంద్రబాబు గారు ఏ విధంగా మరి హ్యూమిలేట్ చేశాడు, ఏ విధంగా చేశాడు అనేది క్లియర్ గా ఇచ్చారు. నేను అంటే ఇది డిస్కషన్ లో పూర్తిగా చెప్పలేం కానీ మరి ఈ రోజున మరి ఆయన సామాజిక వర్గము సీఎం గారి సామాజిక వర్గం ఒకటైనప్పటికి కూడా ఇన్ని సంవత్సరాలు సుమారుగా 10 సంవత్సరాలు మరి అంతకుముందు ఎంతకాలం పార్టీ అభిమానులు ఉన్నాడో ఎంతకాలం పార్టీలో ఉన్నారో తెలియదు, కానీ ఈ రోజున వచ్చేసేసి ఈ విధమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే నేను ఎందుకన్నా అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఆనం రామనారాయణ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళు, ఈ చంద్రశేఖర్ రెడ్డి గారు, తర్వాత అంబటి వీరు క్రికెటరు, వీళ్ళందరూ కూడా నేను చూస్తే నేను ఒకటే చెప్తున్నానమ్మా, వీళ్ళంతా కూడా సీనియర్స్, మేము సీనియర్స్, మేము మాకు మంత్రుల పదవులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడు ఈ రోజు పోయే వాళ్ళలో 2 రకాలు, మాకు మంత్రి పదవులు, మాకు సరివైన స్థానం, మాకు అందరికి మించిన ఇప్పుడు ఎమ్మెల్యే అంటే అందరూ ఎమ్మెల్యే, ఎస్సీ అయిన ఎమ్మెల్యే, బీసీ అయిన ఎమ్మెల్యే, రెడ్డి అయినా కాపు అయినా కమ్మ అయినా అందరూ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే ఉంటారు. ఓవర్ గా ఎక్స్పెక్ట్ చేసేసి నాకు ఏదో వస్తుందని ఆశించేసేసి మరి ఆశించకపోయేసరికి వారు వెళ్ళిన మాట వాస్తవమే, కానీ వాళ్ళు వాళ్ళని మనం కన్సిడరేషన్ లోకి తీసుకున్నట్టయితే మరి ప్రతిసారి గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు కొంతమంది అసంతృప్తితో మరి వెళ్తుంటారు వస్తుంటారు. మరి కర్నూలు ఎంపీ సంజయ్ గారు కూడా విన్నాను, నిజానికి చెప్పాలంటే రాష్ట్రంలో ఉన్న 23 మంది ఎంపీల్లో డాక్టర్ సంజయ్ గారు ఒక కర్నూలు ఎంపీ సంజయ్ ఒక కర్నూలు ఎంపీ సంజయ్ గారు మాత్రమే కాదండి, ఈ రోజు బాలశౌరి కూడా రాజీనామా నేను సంజీవ్ గారు ఇప్పుడు నేను 2 సార్లు నాకు 2 సార్లు అది కూడా మాట్లాడక ఒట్టి ముఖం చూసుకోవడానికి అని చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళకి సంజీవ్ ఎంపీ సంజీవ్ డాక్టర్ సంజీవ్ గారు ఎంపీ గారు గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ప్రజలు అన్ని లక్షల మంది ఓట్లేసి గెలిపించిన ఎంపీ 5 సంవత్సరాలు పరిపాలనలో ఉన్న ఎంపీ రాష్ట్ర ప్రజల్లో మరి కనీసం ఎలక్టెడ్ పీపుల్ కన్నా తెలియని పరిస్థితుల్లో నిన్నటి నుంచి చాలా మంది ఎవరు ఈ సంజయ్ అనే పరిస్థితిలో ఉన్నారు. అయ్యా ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు జనంలోకి రావాలా, జనం కార్యక్రమాలు చేయాలా, పార్టీ కార్యక్రమాలు చేయాలా, సంక్షేమ కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయాలా, మరి బీసీ వర్గాల నుంచి వచ్చాడు కాబట్టి బీసీల అభ్యున్నతికి పాటుపడాలా, ఏమి లేకుండా నిజానికి అంటే
యశ్వంత్ గారు, వైసీపీలో ఉన్న ఎంపీలు గాని నాకు తెలిసి మరి బాలశేవర్ గారి సంగతి చెప్తున్నారు, నాకు తెలియదు వారు మరి ఎటు షిఫ్ట్ అవుతున్నారో ఏమో. నేను ఇందాక చెప్పిన దాంట్లో ఒకవేళ అట్లాంటిదే తను షిఫ్ట్ అయితే వారు పదవులాశించారు, పదవులాశించిన దాని మీద రాని వాళ్ళు కొంతమంది ఇట్లా సంతృప్తి ఉంటారు. తర్వాత వైనాట్ 75 అనే దానికి ఇప్పటికి కూడా మేము దాని మీద నిలబడి ఉన్నాము. మేము ఎందుకంటే ఇప్పుడు మొన్నటి వరకు ప్రతి పేపర్లో కూడా ప్రతి డిబేట్లో కూడా తెలంగాణ ఎలక్షన్స్ లో మరి బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఇది ఇట్లుంది ఇట్లుంది ఇట్లుంది, సీట్లు మార్చినట్టు గెలిచేదని జనం అనుకున్నారు. తర్వాత కేటీఆర్ కూడా మీడియా ముఖంగా చెప్పారు. కానీ మా నాయకుడు అట్లా కాదు. మా నాయకుడు సుమారుగా 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి గడప గడపగా తిరగండి, మీరు మనం ఏం చేశామో మన సంక్షేమ పథకాలన్నీ వివరించండి, ఒక్కొక్క ఇంటికి ఏమేమి పథకాలు ఇచ్చామో వాటి కాస్ట్ ఎంతో చెప్పండి, మీరు ప్రతి ఇల్లు కూడా కనీసం 2 సార్లు 3 సార్లు టచ్ చేయాలి అని చెప్తున్న కార్యక్రమాల్లో మరి ఎప్పటికప్పుడు కొంతమందిని అలర్ట్ చేస్తున్నారు. మరి వాళ్ళు మంత్రులైనా సరే పెద్దలైనా సరే ఎంపీలైనా సరే ఎప్పటికప్పుడు వార్న్ చేస్తున్నారు. తర్వాత కొంతమంది వారి ఇక్కడ ఇక్కడ పర్ఫార్మెన్స్ బాగలేదని కాదు, వారి అవసరం పార్టీకి అవసరం ఉంది, వారి ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఫిట్ అవుతారు అనే ఉద్దేశంతో కొన్ని చేంజెస్ జరిగిన మాట వాస్తవమే. కానీ ఇది ఎక్కడ కూడా వాళ్ళ చేంజ్ జరిగినంత మాత్రాన వాళ్ళు ఏదో ఈ పార్టీ వీటి పోతున్నారనో పోతారు, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు జారిపోతుండ్రు, దాన్ని ప్రతి పార్టీలో ఉన్నదే. అంతే తప్ప ఎక్కడ కూడా ఇట్లాంటిది ఏది లేదమ్మా. తర్వాత మీరు కాపు నాయకుల గురించి, కాపు ఓటింగ్ గురించి, క్యాస్ట్ ఓట్ల గురించి, క్యాస్ట్ చుట్టే దిగుతున్నదనే దాని మీద కూడా నేను మరి నా అబ్జర్వేషన్స్ ఇస్తున్నాను. ఈ రోజు గత 3 సంవత్సరాల నుంచి కూడా గడప గడపకి ప్రతి ఇల్లు కూడా గుంటూరు వెస్ట్ లో నేను ఆల్మోస్ట్ తిరిగాను. రాష్ట్రం అంతా కూడా మరి ఒక బీసీ నాయకుడుగా నేను తిరగడం జరిగింది. ఈ రోజున ఏదో బీసీ బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కదమ్మా, నేను ఎంతో మంది కాపు సంబంధించిన కూడా నేను హలో వినపడుతుందమ్మా? వినపడుతుంది, చెప్పండి చెప్పండి, మాట్లాడండి. ఎంతో మంది మరి కాపు కులస్తుల్ని కూడా నేను ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. గడప గడపకు పోయినట్టు వాళ్ళు కోరుకునే పేదవాడికి పట్టే అన్నం కావాలమ్మా, కట్టుకోవడానికి బట్ట కావాలమ్మా, ఉండటానికి ఒక ఇల్లు కావాలమ్మా. మరి ఇంతకు మించి ఏం కోరుకోరమ్మా ఈ 3 తర్వాతనే ఎవరైనా గానీ. మనకి యశ్వంత్ గారు, యశ్వంత్ గారు కేవలం ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట తినడానికి తిండి అనేది ఎప్పటి నుంచో ఉన్న నినాదం, ప్రతి ఒక్కరికి అది కావాలనేది. కాకపోతే ఇప్పుడు అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం నుంచి అభివృద్ధి పదవులు నడుస్తున్న దేశంగా మనం వెళ్తున్నాం. అలాంటిది రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతాయి. కాకపోతే ఏపీ వచ్చినట్లయితే అభివృద్ధి శూన్యం ఉంది, సంక్షేమ పథకాలు అప్పులు తీసుకొచ్చి ఇస్తున్నారు అనేది. ఒక నిమిషం ఉండండి మరికిరావు గారు. మరికిరావు గారు, మేడం గారు చెప్పండి. మేడం గారు, జగన్మోహన్ రెడ్డి పదవులు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మీరు పోటీ చేయాలంటే అర్హత జనరల్ గా మీకు ఎడ్యుకేషన్ ఉందా, మీకేమన్నా ప్రజా సంబంధాలు బాగున్నాయా, ప్రజల్లో మీకు గెలవటానికి అవకాశం ఉందా, మీకు వ్యక్తిత్వం మంచిదా, ఇలాంటివన్నీ కూడా జనరల్ గా చూస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ 10 రోజుల నుంచి చూస్తా ఉంటే ఆయనే ఓపెన్ గా చాలా చోట్ల మాట్లాడినట్టు వాళ్ళ నాయకులు చెబుతా ఉన్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, జనసేనని తిట్టాలి, తిడితేనే నీకు సీట్ వస్తుంది, తిట్టకపోతే నీకు సీట్ రాదు అని ఒక కొత్త అర్హత పెట్టారు. అది వైసీపీ నాయకులు చెబుతున్నటువంటి పరిస్థితి, బయటముఖంగా చెప్తున్న పరిస్థితి, బహిరంగ తిట్టాలి, తిట్టకపోతే మీకు సీట్ లేదని చెప్పేసి ఓపెన్ గా వాళ్ళు చెప్పేస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్కన కనపడతా ఉంది. ఈ రోజు మీరు చూస్తే కేసరేని నాని గురించి మాట్లాడారు. కేసరేని నాని విషయంలో మేము చాలా క్లియర్ గా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ వస్తా ఉన్నాడో తిరువురుకు సంబంధించి అక్కడ ఇన్ఛార్జి మాకు సేవల దేవదత్త అనే ఒక అతను దళిత నాయకుడు ఉన్నాడు. ఆ దళిత నాయకుడిని పట్టుకొని ఆయన తల పిలుస్తానం తోటి ఎట్లా పెడితే అట్లా మాట్లాడితే చాలా భరించాం కానీ ఇట్లా మాట్లాడటం సరైంది కాదు. ఒక దళిత నాయకుడు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మీరు గౌరవించాల్సిందే, మీరు గౌరవించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదంటే ఆయన ఇంకా తలతిక్కగా సమాధానం చెప్తే వెంటనే తీసేసాం. తెలుగుదేశం పార్టీ యొక్క దళితుల పట్ల ఉన్నటువంటి ప్రేమ లేకపోతే దళితులని కాపాడుకునేటువంటి పద్ధతి
కానీ మీరేం చేశారు, ఒక దళిత నాయకుడిని, ఒక దళిత డ్రైవర్ ని అత్యంత దారుణంగా చంపేసి నేనే చంపాడని చెప్పి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేసి ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి శవాన్ని చిరితే అతను పెట్టుకొని ఎమ్మెడ పెట్టుకొని తిరుగుతా ఉన్నారు, కారులో తిప్పుకుంటా ఉన్నారు, బహిరంగ సభలో తిప్పుతా ఉన్నారు, అతనికి రెడ్ కార్డ్ పెట్టేసి పువ్వులు చల్లుతా చాలా గొప్పవాడు అని చెప్పేసి చెబుతా ఉన్నటువంటి పరిస్థితి. మా దగ్గర నుంచి పోయిన వాడు ఎలాంటి వాడు, మేము పంపించేటువంటి వాడు ఎలాంటి వాడు, మీ దగ్గర ఉన్నట్టు వినపడుతుందండి, చెప్పండి చెప్పండి వినపడుతుంది మాణిక్యరావు గారు, మీ దగ్గర ఉంచుకున్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. నేను యేసరత్నం గారు నన్ను అడగ మంచి అవకాశాలు ఇచ్చాడు మాట్లాడేటువంటి అవకాశాలు. కేసీఆర్ గారు 100 మంది సిట్టింగ్ వాళ్ళని ఉంచడం వల్ల ఓడిపోయాడు అని చెప్పేసి కేసీఆర్ గారు సలహా ఇస్తే జగన్మోహన్ రెడ్డి మారుతున్నట్టుగా చెప్పొచ్చాడు. కేసీఆర్ గారికి కేసీఆర్ గారి శిష్యుడు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి గురువు కేసీఆర్. అలాంటప్పుడు వీళ్ళందరూ కూడా మారుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ మార్చే వాళ్ళలో కూడా దళితులు, బీసీలు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని మొత్తాన్ని కూడా మారుస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మీరు ఎంతకాలం మారుస్తారు? ఇక్కడ ఒక వ్యక్తి ఇప్పుడు యేసరత్న గారు ఉన్నారు, ఆయన ఇక్కడ ఒక లీడర్ ఎస్టాబ్లిష్ అయ్యాడు, ఆయనకి ఇక్కడ ప్రజల్లో ఒక ఇది ఉంటది, ఎక్కడో ఇంకో చోట కర్నూలుకో లేకపోతే ప్రకాశం జిల్లాకో ఇటు ఈస్ట్ గోడా వరకు తీసుకెళ్లారనుకో ఆయన ఎట్లా గుర్తిస్తారో ఎట్లా అవుతుంది. రెండోది, మీరు ప్రజలకి సేవ చేయలేదు. మీరు ఏమంటున్నారు, వాళ్ళకి కూడు గుడ్డ లేడా, ఇది ఎప్పటి నినాదం, 40 ఏళ్ల క్రితం నినాదాలు, కూడు గుడ్డ లేడా. ఈ రోజు అది కాదు, ఆత్మగౌరవం, హక్కులు, అభివృద్ధి, ఇవి నినాదాలు. మీ దగ్గర ఆత్మగౌరవం ఉందా? మీ పార్టీలో ఉన్నటువంటి దళితులకి బీసీలకి ఆత్మగౌరవం ఉందా? అది లేదు. రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి ఉందా? ఎక్కడా లేదు. మీరు రోడ్డు మీదకి రండి, రోడ్లు ఎక్కడ రోడ్లు ఉండవు, సరైనటువంటి రోడ్లు. ఏదైనా ఎక్కడైనా ఫ్యాక్టరీలు ఉన్నాయా? ఫ్యాక్టరీలో యువతకి ఏదైనా ఉద్యోగం ఉన్నాయా? ఉద్యోగాల్లో మందుతోటి తూగుతా ఉన్నారు, గంజాయి మొత్తం తూగుతా ఉన్నారు. ఒక పక్క అభివృద్ధి లేదు, ఒక పక్క విధ్వంసం. అలాంటప్పుడు మీ పార్టీలో గెలిచారు కాబట్టి, 5 ఏళ్ళు ఉండాలి కాబట్టి ఈ రోజు వరకు నోరు మూసుకొని ఉంటే ఉండవచ్చు, కానీ ఈ రోజు అట్లా ఉండటానికి అవకాశం లేదు కదా. అందుకని అందరూ బయటకు వస్తా ఉన్నారు. ఇక ముద్రగడ పద్మనాభం గారి గురించి మీరు అడిగిన అడగమైనా నేను చెప్పాలి. ఈ రోజు ఏ కులం, నేను నా సోదరి కూడా చెప్తా ఉన్నా, ఏ కులం పునాదుల మీద రాజకీయ పార్టీ నిలబడవద్దు. పార్టీ నడిపేటువంటి వాళ్ళు ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉండొచ్చు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా మీరైనా నేనైనా డిబేట్ లో ఉన్న వాళ్ళైనా డిబేట్ చూసే వాళ్ళైనా ఏదో ఒక తల్లి గర్భంలో నుంచి రావాల్సిన వాళ్ళమే. ఆ తల్లి తండ్రి ఈ దేశంలో కులం ఉంది కాబట్టి దౌర్భాగ్యం ఆ కులం మనకు కూడా వస్తుంది. కానీ పార్టీ పెట్టినప్పుడు కూడా ఒక పార్టీకి ఆ పార్టీని ఆ కులం కనపడతా ఉంది. కానీ పార్టీల మీద కులం ముద్ర పడకూడదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఆ కుల ముద్ర వేయడానికి చాలా ప్రయత్నం చేశారు. ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు ఇంకొకరు చాలా ముద్ర వేశారు. ఒక రాజకీయ పార్టీకి ఒక కుల ముద్ర పడకూడదు. నడుపుతున్నట్టు వాళ్ళు నడుపుతున్నారు, ఎక్కువ ఉన్నారు, ఇంకొకటి మా చెక్కొచ్చామో కానీ కుల ముద్ర పడితే ఏ కుల పునాదుల మీద ఏ పార్టీలు నిలబడలేవనే సంగతి అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ మాత్రమే బీసీలకి రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చింది, అట్లాగే రాజకీయ భాగస్వామ్యాన్ని తీసుకొచ్చింది, అట్లాగే ఎస్సీల్లో సమానత్వం తీసుకురావడానికి ప్రయత్నం చేసింది, సమాన హక్కులు ఇచ్చింది, ఎస్సీలు కూడా ముందుకు తీసుకెళ్ళింది. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టుకే ఎవరైతే ఎనగబడి ఉన్నారో, ఎవరికైతే రాజకీయ ప్రాధాన్యత లేదు, ఎవరైతే ఇంకా చదువుకోలేకపోయారో, చైతన్యం లేకుండా ఉండవు, దానిలో నుంచి పుట్టుకొచ్చేటువంటి పార్టీ. అందుకని నేను చెప్తా ఉన్నాం, బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ఒక ఆత్మగౌరవ సూచిక తెలుగుదేశం పార్టీ. అందుకే తెలుగుదేశం పార్టీ అందరూ తెలుగుదేశం పార్టీలో ఉంటారు. ఏదో ఒక కారణంతో జగన్మోహన్ రెడ్డి మొన్న గెలిచినా ఈ రోజు ఆయన రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి, ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం రాష్ట్రాన్ని బట్టి పాలు చేసింది, కులాల వారీగా విచ్ఛిన్నం చేసింది, అభివృద్ధి లేకుండా చేసింది. ఓకే మాణిక్యరావు గారు ఒక నిమిషం ఉండండి. రజనీ గారు, గెలుపు అనేది ఒక సీఎం పదవిని అధిరోహించాలన్నా ఆ స్థాయికి వెళ్ళాలన్నా కానీ కేవలం ఒక కులానికి సంబంధించి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఓట్లేస్తే అయ్యేది కాదు. ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా కలిసి కట్టుగా వేసినప్పుడు కొంత ఓట్ షేరింగ్ అటు ఇటు అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు ఓట్లో భాగస్వామ్యం అయినప్పుడే అధికారం అనేది వస్తుంది. అలాంటిది కేవలం గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 2019లో కూడా కాపు సామాజిక వర్గాన్ని నమ్ముకున్న పవన్ కళ్యాణ్కి పరాభవం 2 చోట్ల ఎదురైంది. మరి అలాంటిది ఇప్పుడు కాపులు మనవైపే ఉంటారు, నేను గెలుస్తానని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అంటారు?
ముఖ్యంగా అన్ని కులాలకి ప్రాధాన్యత ఇస్తూ బడుగు బలహీన వర్గాలను కూడా ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చోబెట్టాలన్నటువంటి మా అన్న ఆదేశం ఒక కులానికి పరిమితం కాదండి. ఈరోజు మీరు ఇందాక రాజకీయంలో కాపుల పాత్ర ఏంటి అంటే, కాపులు అందరం ఒక నాయకుడు బయటకు వచ్చాడు కదా, మా కులస్థుడు కదా అని అతని వెనకాల ఉన్నామే కానీ అతని వెనకాల మేమే కాదండి, బీసీలు ఉన్నారు, దళితులు ముఖ్యంగా మా దేవుడు అంటారు. అసలు ఇక ముస్లిం సోదరులకైతే ఆ అన్నయ్య అంటే చాలా అభిమానం అండి. అన్ని కులాలకి అతీతంగా నడుపుతున్నటువంటి పార్టీ, ముఖ్యంగా అధిక కులాలు కాదండి, మా అంతిమ లక్ష్యం బడుగు బలహీన వర్గాల్ని ముఖ్యమంత్రిలో స్థానంలో కూర్చోబెట్టాలి. సో ఇప్పుడు రెండు కులాలే రాజకీయం వెళుతున్న సమయంలో మా అధినాయకుడు నువ్వు ముఖ్యమంత్రి ఎప్పుడవుతావు స్వామి అంటే, మనం ముఖ్యమంత్రి అవడమే కాదు మనతో పాటు మన తదనంతరం ఇదే ముఖ్యమంత్రి పదవిలో వారసత్వం కాకుండా దళితులను కూర్చోబెట్టాలి, బీసీలను కూర్చోబెట్టాలి, అన్ని కులాలని కూర్చోబెట్టాలి, కులాలకు అతీతంగా నడుపుతున్న పార్టీ మంది, ఇది ఏ ఒక్క కులానికి ప్రాధాన్యత వహించదు అంటూ అన్ని స్టేట్మెంట్లో చెప్తాడండి. ఈరోజు మా కులస్థుడు కాబట్టి మేము కాపు కులం అంతా మా అన్నయ్యతో ఉంటామన్నాం, బీసీలు అందరూ మా అన్నయ్య వెనకాల తిరుగుతారు. ఇవాళ రోజు గుంటూరు నుంచి పోటీ చేసే వాళ్ళు ఇంకొకళ్ళు ఏ కులాలు ఉన్నారండి, అందరూ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. సో ఈ రోజు రాయుడు వస్తున్నాడన్నా, ఈ రోజు లేకపోతే ముద్రగడ గారు రాబోతున్నారు వద్దామన్న ఆలోచన ఉన్నా, ఒరే మన కులపోడు కదా, అవసర కాలంలో మనం నిలబడదామని మన ఒక్కళ్ళమే నిలబడితే అవదండి. అందుకనే ఏ పార్టీ అయినా ఒక కులం అనే ఒక ముద్ర ఇప్పుడు కాదు ఎప్పుడు పడదు. గతంలో ప్రజారాజ్య పార్టీలో కూడా బీసీలకి 100కి 90% బీసీలకి సీట్లు ఇచ్చినటువంటి పార్టీ అండి. అదే రకంగా ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం అండి, ఎందుకంటే ఏకాధిపత్యంతో గుప్తాధిపత్యంతో రెండు కులాలే రాష్ట్ర రాజకీయాలు వెళ్తున్నప్పుడు అన్ని కులాల వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉండాలి. ఏది అన్ని కులాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ట్రైబల్స్, కాపులు, అన్ని కులాలు. మా కాపులు కూడా అగ్రకులం కాదండి, దళిత కులాలు లేకపోతే ఏది మైనారిటీ కులాల పరిస్థితుల్లో ఉన్నామండి మేము. రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగా కుంగిపోయి ఉన్నాం. ఎవరు మాకేమి రిజర్వేషన్ ఇచ్చింది లేదు, ఏ నాయకుడు మాకేమి ఉద్ధరించింది లేదండి. అందుకని కులస్థుడు ఒకటి బయటకు వచ్చి రాజకీయం చేస్తుంటే మేము వెనక సపోర్ట్గా ఉంటామే కానీ మేము ఒక్కడమే సపోర్ట్ అనవండి. ఆయన కూడా ఎన్నో మార్లు అన్ని కులాలకి అతీతంగా బడుగు బలహీన వర్గాల కోసం ప్రాధాన్యతతో పెట్టినటువంటి పార్టీ అని ఎన్నో మార్లు చెప్పారు. అందుకనే ఈరోజు రాజకీయాల్లో కాపుల పాత్ర అంటే నేను చెప్పాను కానీ కులముద్ర అన్నయ్యకి ఇప్పుడే కాదండి, ఎప్పుడూ పడదండి. యువరాజ్యం నుంచి చేస్తున్నాడు, ఆయన వెనకాల సెక్యూరిటీ ఫోర్స్ మొత్తం ముస్లింసే ఉంటారు. ఆయన్ని అంటి పెట్టుకునే నాదెంట్లో మనోహర్ గారు ఎవరండి, అదే రకంగా అక్కడ ఉండే బీసీ సామాజిక వర్గం ఎవరండి. ఒక కులముద్ర అనేది ఎప్పుడు ఉండదండి. కానీ ఈరోజు రెండు పార్టీల గెలుపులకి మా కాపుల పాత్ర కావాలి, కాపులు మాత్రం ఒక మాట అనేస్తారు. సో రెండు పార్టీలు ఏ పార్టీ గెలవాలన్నా మా ప్రాధాన్యత, మా పోరాటే పటిం అనేది ఇంపార్టెంట్ అండి. అంతకు మించి మా కులమేమి కాపు కులం పార్టీ అనట్లేదు, కాపు కులాలు మాత్రమే జనసేనలో ఉంటారని ఎప్పుడు చెప్పరండి. అన్నయ్య చెప్పరు, ప్రతినిధిగా మేము చెప్పం. కానీ ఈరోజు రాష్ట్ర ఎలక్షన్స్ లో రాజకీయాల్లో మా పాత్ర ఏంటి అనేది రెండు పార్టీలకు తెలుసు. అందుకే మేలుకోరా కాపు సోదర అంటూ ఏది మన జగన్ గారు ఒక పాట కూడా పెట్టారు మా కోసమే, మమ్మల్ని మేలు కొలపడం కోసమే. అదే రకంగా మా రాంబాబు అన్నయ్య కాపులందరూ ఒక తాటి మీద నిలబడాలా, జగన్ అన్న వైపు ఉండాలా అంటూ ఈరోజు ఆయన చెప్తున్నారు. ఈరోజు మేము ఇష్టంగా కలుసుకున్నది ఎందుకంటే అభివృద్ధి మాకు కావాలి, రాష్ట్రానికి రాజధాని మాకు కావాలి, రాష్ట్ర భవిష్యత్తు మాకు కావాలి. ఈరోజు పెత్తనం చేసేవాడు పెత్తందారుడైతే పని చేసేవాడు సేనానండి. మేము ఎప్పుడు పనిలో ముందుంటాం, పోరాటంలో ముందుంటాం. రాష్ట్ర రాజధాని కోసం, అమరావతి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మా నాయకుడు తీసుకున్న నిర్ణయానికి జనసేన అందరం పనిచేస్తామండి. కాపులే కాదు, అన్ని కులాల వాళ్ళు కలిసి ఉన్నటువంటి పార్టీ, ముఖ్యంగా బడుగు బలహీన పార్టీ. ముఖ్యమంత్రి పదవిలో బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని కూర్చోబెట్టాలనేటటువంటి అభ్యుదయ భావాలు ఉన్నటువంటి ఆదర్శ వ్యక్తి వెనక, నిజాయితీ పరుడు వెనకాల రాష్ట్ర ఎలక్షన్స్ మొత్తం తిరుగుతున్నాయండి. ఓకే రజనీ గారు, ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. కోటేశ్వరరావు గారు, టోటల్గా చూస్తే ఇప్పటికే వైసీపీ ఇన్ఛార్జ్లు మార్చే అంశంలో కానీ, అక్కడున్న ఎమ్మెల్యేలు మార్చే అంశాల్లో కానీ రెండు జాబితాలు విడుదల చేసింది. కాకపోతే నిన్న మొన్న మూడో జాబితా విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల, అంటే అసంతృప్తి సగలు ఎక్కువగా అవడం వల్ల ఆ మూడో లిస్ట్ అయితే కొంచెం హోల్డ్ చేయడం జరిగింది. వైసీపీ టోటల్గా చూసుకుంటే 60 నుంచి 70 మందికి చేంజెస్ అనేవి కంపల్సరీ ఉంటాయంటూ కూడా స్పష్టంగా జగన్ ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది. ఇలాంటిది
175ని టార్గెట్గా పెట్టుకున్న ప్రభుత్వం ఇప్పుడు 2-3 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయనగా ఇంతర గందరగోళాన్ని పార్టీలో సృష్టించుకునే, అంటే స్వయంకృత అపరాధాలు అంటూ కూడా కొన్ని ఉంటాయి, అదేవిధంగా స్వయంకృత అపరాధమేగా ముందు ఇది కనిపించబోతుందా? ఇంత గందరగోళం సృష్టించుకుని వాళ్ళ పార్టీలో వాళ్ళనే గందరగోళంలో సృష్టించుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఎమ్మెల్యేలకి మంత్రులకి 2 సంవత్సరాల క్రితమే కొన్ని హెచ్చరికలు చేసినట్టుగా మనకి వైసీపీ నాయకులు చెప్పారు. అది ఎంత మీడియాలో కూడా వచ్చినటువంటిది వాస్తవం. కానీ ఎందుకు ఇప్పుడు ఈ విధమైనటువంటి షఫలింగ్ చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని హెచ్చరికలు చేసినా ఏమి చేసినప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రుల్లో ఎలాంటి మార్పు లేదు. ఎందుకు అంటే ఎన్నికలు దగ్గర పడే కొద్దీ గత ఎన్నికల్లో వాళ్ళు రాజకీయ వ్యాపారంలో పెట్టినటువంటి పెట్టుబడులకి వడ్డీ అసలు మొత్తాన్ని వసూలు చేసుకునేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. అటువంటి పరిస్థితి జనానికి దూరం చేసింది, అదేవిధంగా కార్యకర్తలకి దూరం చేసింది. ఇది ఒక ఎత్తు అయితే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు కూడా జనంలో అసంతృప్తిని కలిగించాయనేటువంటిది మనం గమనించాలి. ఎందుకు అసంతృప్తిని కలిగించాయంటే, ఒకవైపు మేట నొక్కుతూ 50,000 కోట్లు మేము డైరెక్ట్గా వివిధ సామాజిక తరగతులకి, బడుగు 15 వర్గాలకి మేము నిధులు పంపిణీ చేస్తున్నామని చెప్పినప్పటికీ, ఈ 5 సంవత్సరాల కాలంలో చూసినప్పుడు విద్యుత్ ఛార్జీలు కానీ లేకపోతే ఇతర బస్ ఛార్జీలు కానీ ఇతర పన్నులు కానీ అనేకం పెద్ద ఎత్తున పెరిగి ఒకవైపు ఒక చేత్తో ఇస్తూ మరొక చేత్తో తీసుకున్నట్టుగా తయారైంది. కనుక ఆ నవరత్నాలు అనేటువంటివి కూడా ఇవాళ పెద్ద ఆకర్షణీయమైనటువంటి పథకాలుగా లేవు. రెండోది, ఎవరు వచ్చినా ఈ నవరత్నాలు కానీ లేకపోతే మరొక సంక్షేమ పథకాన్ని కానీ రద్దు చేసేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది పక్కనే తెలంగాణలో రుజువు అయింది. కాంగ్రెస్ పార్టీ అమలు జరుపుతున్నటువంటి సంక్షేమ పథకాలని మేము అమలు జరుపుతూనే దానికంటే ఇంకా ఎక్కువ ఇస్తాము, అదనంగా ఇస్తామని చెప్పినటువంటి దాన్ని జనం నమ్మారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి. అందుకని ఈ సంక్షేమ పథకాలకు ఉన్నటువంటి మౌలిక లక్షణమే అది, ఎవరు ఇచ్చినా జనం తీసుకుంటారు, అంతకుమించి ఎవరైనా ఎక్కువ ఇస్తామంటే అటువైపు షిఫ్ట్ అవుతారు. గతంలో 2019లో జరిగింది అదే. చంద్రబాబు నాయుడు కంటే నేను ఎక్కువ ఇస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, జనం అటువైపు మొక్కారు. ఆ తర్వాత ఇప్పుడు అంతకంటే మేము ఎక్కువ ఇస్తామని చెప్పేసి తెలుగుదేశం జనసేన పార్టీలు చెప్తున్నాయి. అందుకని జనం దృష్టి కూడా పాతలు ఎట్లా కూడా రద్దు కావు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొత్తగా ఇస్తామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అవే కదా ఇచ్చేది, అంతకు మించి అదనంగా ఇచ్చే పరిస్థితి లేదు కదా ఆయన, అందుకని కొత్త వైపు చూద్దాము అనేటువంటి వైఖరిని ఒక విధంగా చెప్పాలంటే వాళ్లే ఆ విధమైనటువంటి మెంటాలిటీని జనంలో కల్పించారు. ఒకటి. రెండోది, ఎమ్మెల్యేలు కానివ్వండి లేదా ప్రజాప్రతినిధులు కానివ్వండి, వాళ్ళు ఎన్నికలు తర్వాత వచ్చేసారి గెలుస్తామో లేదో, రాజెవరో రెడ్డి ఎవరో అన్నట్టుగా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని చెప్పేసి అనేక మంది పక్కదారులు పట్టి తమ తమ సొంత వ్యవహారాలు చూసుకుంటున్నారు తప్ప పార్టీ గురించి ప్రజల గురించి పట్టించుకోలేదనేటువంటి ఒక అసంతృప్తి కూడా పెరిగింది. అందుకని మొత్తంగా చూసినప్పుడు ఇవన్నీ కూడా వైసీపీకి ప్రతికూలమైనటువంటి అంశాలుగా పనిచేస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ఓకే కోటేశ్వర గారు, ఒక నిమిషం హోల్డ్ ఉండండి. యశ్రత్నం గారు, ఈ మధ్య కాలంలో వైసీపీకి టాక్స్ పేయర్లు ఎక్కువగా అయిపోతున్నారు, తాడేపల్లి చుట్టూ బ్రీఫ్ కేసులు పట్టుకొని తిరిగే వాళ్ళు ఎక్కువగా అయిపోతున్నారు, ఒక్కొక్క సీటు మాకు ఇస్తామంటే 50 నుంచి 80 కోట్ల వరకు, వీలైతే 100 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి, మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది అంటారు? అంటే ఎవరికైతే సిట్టింగ్ వాళ్ళకి చేంజెస్ జరుగుతున్నాయో, లేకపోతే టికెట్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రీఫ్ కేసులు చుట్టూ పట్టుకొని తాడేపల్లి చుట్టూ తిరుగుతున్నారు అంటున్నారు, కరెక్టేనంటారా అది? మా ఒక యాంగిల్లోనేమో ఇది మా సోదరుడు మాణిక్యాలరావు గారు చెప్తున్నారు, ఇది మునిగిపోయే నావా ఇది అని చెప్తున్నారు. మీరు ఒక పక్కనేమో 100 కోట్ల రూపాయల సూట్ కేసులతో కార్ తాడేపల్లి చుట్టూ తిరుగుతున్నారని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏమర్థం అవుతుందండి? మా పార్టీలో పవర్ లోకి వస్తుందని మీరు చెప్తున్నారు, మునిగిపోతుందని చెప్తున్నారు. ఒకటేనమ్మా, మా స్ట్రాటజీ పొలిటికల్ స్ట్రాటజీ, మేము ఏది చేసినా గానీ 175 సీట్లు గెలవటానికి ఈ మార్పులైనా చేర్పులైనా దీనిలో ఏమాత్రం కూడా ఇది లేదు, అందులో అనుమానమే లేదు. మేము గెలవటానికి పొలిటికల్ మా పార్టీ పొలిటికల్ స్ట్రాటజీ
మేము ఏం చేసినా గానీ అలా అని ఎప్పుడు కూడా 2 సంవత్సరాల నుంచి మా నాయకుడు ఎప్పుడు చెప్పినా గానీ ఇక్కడ చేంజ్ చేసినంత మాత్రాన మీరు అసమర్థులనో మీరు సమర్థులనో గ్రేడింగ్ లేదు. ఒక వ్యక్తి ఇక్కడ నుంచి అక్కడికి పోతే అతను అక్కడ అది ఓడిపోయే స్థితిలో ఉంది, తప్పు ఉంది, అక్కడ ఈ సామాజిక వర్గం అక్కడికి పోతే మంచి చేంజెస్ ఉంటాయని సామాజిక పరంగా ప్రాంతీయ ప్రాంతాల పరంగా ఇట్లాంటి చేంజెస్ జరపడమే గానీ ఎక్కడ కూడా మీరు పనికిరారు, మీరు గొప్ప, మీరు తప్పు అనేది లేదు. ఇది 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 వాస్తవం అమ్మా. నేను ఒక్కటి చెప్తున్నానమ్మా, నేను ఒక్కటి చెప్తున్నాను. ఇది ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో 82లో తెలుగుదేశం వచ్చినప్పుడు మరి అప్పుడు ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఇది బీసీల పార్టీ అనేది చెప్తున్నారు. ఇది నిజంగానే బీసీలు క్లెయిమ్ చేసుకుని ఆ రోజున చైతన్యం లేని వాళ్ళని బీసీలను చాలా మందిని యువకులను తీసుకొచ్చేసేసి ఎన్టీ రామారావు గారు మంచి పదవులు ఇచ్చారు, మంచి నామినేటెడ్ పదవులు ఇచ్చారు. ఆ తర్వాత మరి నిజంగా చూసినట్టయితే ఆ తర్వాత మా నాయకుడు మరి ఈ రోజున ఎక్కడ చూసినా గానీ చూసినట్టయితే ఈ రోజున ఎంపీ రాజ్యసభ ఎప్పుడన్నా అంటే మా సోదరుడు మాణిక్యాలరావు గారికి చెప్తున్నాను, ఎంతమంది రాజ్యసభలో ఎంపీలు ఇచ్చారు మనకు, మినిస్టర్స్ లో క్యాబినెట్ లో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఈ రోజు మరి ఎమ్మెల్సీలు బీసీ ఎస్సీ ఎస్సీలు ఎంతమంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అదే ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన మాణిక్యరావు గారికి, రజనీ గారికి, అలాగే కోటేశ్వరరావు గారికి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైట్ గా చూస్తూనే ఉన్నా కదా, ఏపీ రాజకీయాల్లో కులం కలకలం రేపుతుంది. ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో కాపుల చుట్టూ రాజకీయాలు అయితే సాగుతున్నాయి. దీంతో పాటు సమీకరణాలు చేరికలు అయితే మారిపోతున్నాయి. ఎట్టకేలకు పార్టీల మార్పు అయితే షూర్ అయింది. మరి రాబోయే 2-3 నెలల్లో ఎవరు ఏ పార్టీలో ఉంటారు, ఎంతమంది వైసీపీ నుంచి బయటకు వస్తారు, ఎంతమంది పార్టీకి రాజీనామా చేస్తారనేది లెక్క ఉండదంటున్నారు. టోటల్ గా వైసీపీ ఖాళీ అయిపోతుంది అన్న సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక ఏది ఏమైనా వారైతే 175కు 175 దిశగా మేము వెళ్తూ ఉన్నాం అంటున్నారు. మొత్తానికి మరి కాపు సామాజిక వర్గం రాబోయే ఎన్నికల్లో ఎవరి వైపు నిలబడుతుంది, ఎవరికి అధికారాన్ని చేజిక్కిస్తుంది అనేది వేచి చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ కి వాచింగ్ రాజ్ న్యూస్.